అసమానతలు రూపుమాపడం విద్యతోనే సాధ్యమన్న ఎమ్మెల్యే సుంకే రవిశంకర్. ఫిట్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నీట్ ట్రిబులైటీలో సీట్స్ సాధించిన విద్యార్థినిలకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చొప్పదండి శాసనసభ్యులు సుంకే రవిశంకర్ గారు మాట్లాడుతూ పేద ప్రజల పిల్లల విద్యాభివృద్ధికి పట్టుదలతో ఎంతోమంది డాక్టర్స్ ఇంజనీర్స్ను అన్ని రంగాలలో బాటలు వేయిస్తున్న గురుకుల సెక్రటరీ ప్రవీణ్ సార్కు ప్రత్యేక అభినందనలు. ఎంపీపీ వేణుమాధవ్ మరియు జెడ్పీటీసీ ఉమాకొండయ్య మాట్లాడుతూ అసమానతలు పోవాలంటే కేవలం విద్యతోనే సాధ్యమవుతుంది అని, ప్రతి విద్యార్థి ఒక ఆశయంతో ముందుకు వెళ్ళాలని, జీవితంలో ఉన్నత స్థాయిలో ఉండాలంటే విద్యనే అని అన్నారు. ఫిట్ ఇండియా ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కొంకటి శేఖర్ మరియు డాక్టర్ గంగాధర్ మాట్లాడుతూ అక్షరం, ఆరోగ్యం, ఆర్థికం ప్రతి మనిషి ఆలోచన దిశగా ఆలోచించాలి, అప్పుడే సమాజంలో ఈ రుగ్మతలు పోతాయని అన్నారు. ఫౌండేషన్ ప్రెసిడెంట్ అండ్ మా మామయ్య కొంకటి మధుకర్, మా మమ్మీ సుజాత అండ్ ప్రతి ఒక్కరు నా సక్సెస్ కి, నా గోల్ ని రీచ్ అవ్వడానికి హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంలో నేను థాంక్స్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ చేస్తున్నారు. ఇంకా నేను సీట్ సాధించలేదని చాలా బాధపడ్డాను. ఇప్పుడు ఈ ఇయర్ ఈ ర్యాంక్ నాకు కొంచెం ఆనందాన్ని ఇచ్చింది. ఇంకా ఫ్యూచర్లో చాలా చాలా సాధించాలని ఆశిస్తున్నాను అండ్ ఐ నీడ్ యువర్ ఎంకరేజ్మెంట్ ఎవ్రీవేర్. నవీన హాస్పిటల్ అండి గంగాధర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ నన్ను గుర్తించుకున్నందుకు. ఇక్కడ దాన్ని మనం సమాజంలో సామాజికంగా ఆర్థికంగా విద్యను అభ్యసించి ఒక దిశ నిర్దేశించినటువంటి ప్రగతి పథంలోకి వెళ్ళడానికి వరకు మొట్టమొదటిగా విధానాలను ముందుకు తీసుకెళ్ళి మనతో పాటు మనతో ఉన్న సమాజంలో ఉన్న మన పేద వర్గాల వారికి, మన సోదరులకు, సోదరిమానులకు అందే దశలో కొంత ఎక్కడో కొంత లోటు అగుపడుతుంది. మరి వాటిని మనం కూడా మన యొక్క ఇళ్లలో కానీ మన యొక్క ఊళ్ళల్లో కానీ మన ఇట్లాంటి సమావేశాలు ఇట్లాంటి ద్వారా మనం వారిని చైతన్యపరిచి మరి చదువుకోవడానికి దోహద తమ్ముడి సహాయంతో, వాళ్ళ తల్లిదండ్రుల సహాయంతో బిడ్డను చదివించడం జరిగింది గురుకుల పాఠశాలలో. తల్లిదండ్రుల కష్టం తెలిసిన అమ్మాయి కాబట్టి అన్ని విధాలుగా వాళ్ళ మా అమ్మాయిల సహాయంతో దీక్షిత కూడా చదవడం జరిగింది. అంటే ఇలాంటి అమ్మాయిలకు ఏంటంటే గైడెన్స్ అనేది ముఖ్యం. అట్లా వాళ్ళ మామయ్యలు స్వేరస్ టీంలో ఉండి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అయినప్పటికీ వారు ఉన్నప్పటికీ మన దగ్గర ఉన్న వాళ్ళు ఫస్ట్ గైడెన్స్ ఇవ్వడం అనేది మనకు ముఖ్యం. అందులో స్వేరస్ టీం వాళ్ళు ఈ విధంగా మమ్మల్ని ముందుకు తీసుకెళ్లడం అనేది చాలా గొప్పతనం. వాళ్ళకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియ ఇవాళ నిక్షిప్త మాట్లాడినప్పుడు చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే చాలా సంతోషం అనిపించింది. ఒక శ్రమ నీ ఆయుధం అయితే నీకు అది బానిస అవుతుంది, విజయం అనేటువంటిది బానిస అవుతుంది అనేటువంటి గొప్ప ఉదాహరణ. అంటే తను రక్తంపేట అంబేద్కర్ విగ్రహం సందర్భంలో మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, నేను, గౌరవ ఎంపీ గారు, జడ్పీటీ గారు, చాలామంది నాయకులు అక్కడ ఉన్నటువంటి సందర్భంలో నేను మరి ప్రోత్సాహాన్ని ఇస్తా ఉంది. దానికి మన చాలా మంది మన వాళ్ళకి తెలియదు, అది తెలుసుకొని ముందుకెళ్ళాలని చెప్పి కోరుకుంటూ గతంలో 203 గురుకుల పాఠశాలలు ఉంటాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారుగా 918 గురుకుల పాఠశాలలు గురుకుల పాఠశాలలు మరి గతంలో నేను గురుకుల పాఠ అన్నం పెట్టే